Hello friends, ee roju nenu meeku chesi chupoyeboye item easy and tasty tomato bath. Tomato bath kavalsina padarthamulu: 1 cup bombay rava, 3 tomatoes, koncham kottimira, 1 carrot, 3 pachimirapakayalu, 1 ullipai, koncham jeedipappu, 4 yalakkayalu, 2 4 lavangalu, chinna chekka, 1 teaspoon allam vellulli paste, 1 teaspoon poppu dinisulu. కొంచెం గరం మసాలా, కొంచెం టేస్టింగ్ సాల్ట్. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం వేగాక యాలకులు లవంగం చెక్క వేసుకోవాలి. అవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత కొంచెం జీడిపప్పు దాంట్లో యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొంచెం దోరగా వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని తీసుకుని బాండిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటినీ కొంచెం సేపు లిడ్తో కవర్ చేసి మగ్గబెట్టాలి. ఇవి ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే అండి. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకుందామండి. చాలా మంచి సువాసన వస్తుందండి. మీరైతే బాగా లైక్ చేస్తారనుకుంటున్నాను. మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. 1 కప్పు బొంబాయి రవ్వకి వచ్చి 3 కప్పులు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇది బాయిల్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలి. ఎసరు మరిగిపోయిందండి. ఇప్పుడు ఈ ఎసరులో మనం రవ్వను తీసుకుని నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందామండి. ఈ రవ్వ కంప్లీట్గా యాడ్ చేసేంత వరకు కూడా ఇలాగే నెమ్మది నెమ్మదిగా తిప్పుతూ కొంచెం కొంచెం వేసుకోవాలండి. లేదంటే గడ్డలు కట్టేస్తాయి. ఇది దగ్గర పడేంత వరకు కూడా ఇలానే తిప్పుకోవాలి. టమాటో బాత్ కంప్లీట్ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర చల్లుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. మన టేస్టీ టేస్టీ టమాటో బాత్ రెడీ అండి. ఇంకా తినడమే ఆలస్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.